హాయ్ హలో సుమన్ టీవీ అభిమానులకు శుభవార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాలలో త్వరలో మీ సుమన్ టీవీ ప్రారంభం కాబోతున్నది మీ జిల్లాలో సుమన్ టీవీ నడపగల సామర్థ్యం ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి సంప్రదించండి సార్ ఏంటంటే మనకు తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి పంపించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడతారు దానికి రీజన్ ఏంటి అండ్ అలాగే ఈ మధ్యకాలంలో ఎక్కువగా విన్నా క్యాస్టింగ్ కౌచ్ అనే ఇష్యూ ఎక్కువగా ఉండడం వల్లనే పేరెంట్స్ పంపించడానికి భయపడుతున్నారు అని అన్నారు సో ముంబై నుంచి వచ్చే వాళ్ళకి అట్లాంటివి ఏమి ఎందుకు ఉండవండి ఎవరు ఎక్కడైనా ప్రపంచంలో ఆడపిల్ల ఆడపిల్ల మీరు ఎలా చూసుకుంటే ద సో కాల్డ్ లిబరల్ సొసైటీ అనుకునే హాలీవుడ్ అమెరికాలో ఉన్న హాలీవుడ్ లో కూడా ఈ కాస్టింగ్ కౌచ్ ఉద్యమం మొదట అక్కడే మొదలైంది ఈ ఫస్ట్ ఇప్పుడు మనం మొన్నటిదాకా అనుభవించిన ఈ ఉద్యమ స్థాయి మొదలైందే అక్కడ తర్వాతే మన హిందీకి తెలుగుకి తమిళకి అన్నింటికి వచ్చింది ఇప్పుడిప్పుడే ఆడపిల్లలు స్వతంత్రంగా బయటకు వచ్చి చెప్పడం మొదలు పెట్టారు దట్ ఈస్ ఎ గుడ్ చేంజ్ దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళు బాగుంటున్నారు అర్థం చేసుకున్న వాళ్ళు ఇంకా తప్పులు చేస్తూనే ఉన్నారు ఇట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్ అండ్ తెలుగు అమ్మాయిలు రాకపోవటానికి కాస్టింగ్ కోచ్ ఒకటే కారణం అని నేను అనుకోను ఇదివరకు మెడ్రాస్ లో ఇండస్ట్రీ ఉన్నప్పుడు చాలా మంది తెలుగు హీరోయిన్లు రూల్ చేశారు మన ఇండస్ట్రీని విజయశాంతి గారైనా రోజా గారైనా వీళ్ళందరూ అందరూ వచ్చిన వాళ్ళు జయసు గారైనా జయప్రద గారైనా సావిత్రి గారు ఇంకా ఇంకా వెనక్కి నేననే అట్లీస్ట్ మన జనరేషన్ సో రూల్ చేశారు హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి విచిత్రంగా తెలుగు అమ్మాయిలు తాలూకు పార్టిసిపేషన్ మలయాళంలో తమిళ్లో పెరిగింది తెలుగులో తగ్గింది ఇప్పటికీ చాలా మంది తెలుగు అమ్మాయిలు మీకు చెన్నైలో మంచి ఆర్టిస్టులుగా ఉన్నారు సెటిల్ అయ్యారు చాలా మంది కేరళలో సెటిల్ అయ్యారు ఇంకొంతమంది హిందీకి వెళ్ళిపోయారు ఇక్కడ మేబీ వాళ్ళకే భయమైన అయి ఉండాలి లేదా కొంత అయితే వీళ్ళ మిస్బిహేవియర్ ఉంటుంది కొంత వాళ్ళ చాయిస్ ఉంటుంది తెలిసిన సర్కిల్లో జనరల్ గా చేయటానికి చుట్టాలు ఏమనుకుంటారు పెళ్లి సంబంధాలు వస్తాయో రావో అదర్ లాంగ్వేజ్ అయితే అంత ఉండకపోవచ్చు ఇలా రకరకాల కారణాలు ఉంటాయి ఒక ఆడపిల్ల విషయంలో పేరెంట్సే కాదు అమ్మాయిలు కూడా చాలా బాగా ఆలోచిస్తున్నారు ఈ మధ్య అంటే ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయరు సో ఇక్కడ ఇక్కడ ట్రై చేసి కూడా టైం వేస్ట్ అందు గురించి అని తమిళ అండ్ మలయాళం సైడ్ అర్చనా శాస్త్రి గారు కానీ అంటే వేద అంటారు ఆవిడ కానీ మధుశాలిని గానీ వీళ్ళందరూ తెలుగు ఇండస్ట్రీని నమ్ముకుని ఉన్నారు సో దే కుడ్ మేక్ సమ్ నేమ్ కానీ వాళ్ళ టాలెంట్ కి వాళ్ళకి ఇంకా బిగ్గర్ ఆపర్చునిటీస్ వచ్చి ఉండొచ్చు కాకపోతే ఏమవుతుందంటే ఎప్పుడైనా సపోజ్ సినిమా అన్నది ఈ ఈ మిలీనియం మిలినియం తర్వాత మారిందండి అంటే మనము గ్లోబలైజ్ అయిన తర్వాత ఇంగ్లీష్ సినిమాలు హిందీ సినిమాలు అన్నీ మనకి అవైలబుల్గా ఉన్నాయి సో మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ కల్చర్ కొంచెం వాటితో మ్యాచ్ చేయాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే మన సినిమా ఒక రీజనల్ లాంగ్వేజ్ రిలీజే కాదు ఇప్పుడు మల్టిపుల్ లాంగ్వేజెస్ రిలీజ్ మార్కెట్ ఓపెన్ అయిపోయింది అది అవ్వనప్పుడు ఏమవుతుంది మనం అక్కడి నుంచి ఒకరిని ఇక్కడి నుంచి ఒకరిని తీసుకొని అన్ని లాంగ్వేజెస్ని మనము ెరీజ్ చేయాల్సి వస్తుంది మన బేస్ మార్కెట్ ఏమో హీరోది దాన్ని మార్చలేము సో హీరోని ముంబై వాడిని తెచ్చి తెలుగులో సినిమా తీయలేము సో నష్టం లేని ఏరియాలన్నిటిని మనము అదర్ లాంగ్వేజెస్ తీసుకునే ఒక సమీకరణాల్లో తెలుగు అమ్మాయిలకి నిజంగానే కొంతమంది మంచి ఆపర్చునిటీస్ మిస్ అయ్యారు టాలెంట్తో సంబంధం లేదు ఫిల్మ్ అన్నది ఫస్ట్ ఒక ప్రొడ్యూసర్ తాలూకా ఎకనామిక్స్ సెకండ్ కమ్స్ క్యాస్టింగ్ థర్డ్ కమ్స్ టు స్టోరీ స్టోరీ ప్రయారిటీ డిస్కషన్ మొదలుపెట్టడానికి కథ పనికొస్తుంది కానీ సినిమా తీయడానికి నిర్మాత లెక్కలే పనికి వస్తాయి ఎనీడే ఆ లెక్కల్ని మ్యాచ్ చేయాలి ఆ మ్యాచ్ చేసేటోల్లో బోల్డ్ అనే సాక్రిఫైజర్ మనకు తెలియకుండా జరిగిపోతుంది ఓకే సార్ మీరు తీసిన సినిమాలన్నింటిలో మీకు చాలా ఇష్టమైనటువంటి సినిమా ఏంటి సార్ నేను అంటే నాకు నేను నన్ను నేను చూసుకుంటే ప్రౌడ్గా ఫీల్ అయ్యే సినిమా ఫోర్స్ డార్ఫున్స్ ఓకే నేను అసలు ఊహించలేదు నా జీవితంలో శ్రీరామ్ వేగరాజ్ గారు ఆయన కథ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓనర్ అండ్ నేను జైన్ అండ్ విన్సెంట్ గారు సినిమాటోగ్రఫీ అమెరికాలో తెలుగు మన ఇండియన్ అండ్ ఇంగ్లీష్ యాక్టర్స్ తోటి నేను ఒక ఫిల్మ్ ఇంగ్లీష్లో చేస్తాను దానికి ఒక పదకొండు అవార్డులు వస్తాయన్నది నా జీవితంలో అసలు నేను ఎప్పుడు అనుకోలే నేను ఫారెస్ట్ గంపు సినిమాలో టామ్ హ్యాక్స్కి వెళ్ళగా అమెరికా వెళ్తే జరిగిన ఒక గొప్ప పరిణామం నా నాకు ఆ సినిమాతో నాకు చాలా ఎమోషనల్ కనెక్ట్ ఉంది ఓకే సార్ అయితే మీరు ఎవరైతే హీరోస్తో కలిసి పని చేశారో వాళ్ళల్లో ఎక్కువగా మీకు క్లోజ్ టు హార్ట్ అంటారు కదా కొందరికి హార్ట్ సో అందులో ఏ హీరో సార్ ఎక్కువ మెస్ నేను ప్రేక్షకుడుగా ఉన్నప్పుడు చిరంజీవి గారి ఫెర్ నే ఇండస్ట్రీ వచ్చాక నేను ఫస్ట్ పరిచయం హీరో బాలయ్య బాబు పర్సనల్ గా మోర్ అటాచ్డ్ ఆయనకి ఓకే బట్ చిరంజి గార్తో పని చేసినప్పుడు ఆయన చాలా క్లోజ్ చాలా అభిమానంగా చూశారు కానీ మనకు భయం ఉంటుంది అంటే మనం ఒక అంటే దాన్ని అంటారు ఒక తెలియని టెన్షన్ ఉంటుంది సపోజ్ ఎందుకంటే అంత బాగా అభిమానించే స్టార్ ఆయనతో కూర్చున్నా మాట్లాడినా మనకు గూస్ బంప్స్ మూమెంట్ ఉంటుంది బాలేబాబు ఈస్ వెరీ డౌన్ టు ఎర్త్ సో నేను నాగార్జున గారితో నేను డైరెక్ట్ చేసినప్పుడు ఎక్కువ క్లోజ్ రెండు సినిమాలు చేశాను ఆయనతో చాలా పర్సనల్ ర్యాప్ ఉండింది నాకు అంటే ఏదైనా ఓపెన్ గా మాట్లాడగలిగినంత ర్యాప్ ఆయన నన్ను చాలా బాగా ట్రీట్ చేయాలి వాళ్ళ ఇంట్లో మనిషిలో ట్రీట్ చేస్తున్నాను సో అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు బాబు నన్ను నేను డైరెక్టర్ అవడానికి కారణం యాక్చువల్గా చిరంజీవి గారు బావుగారు బాబునారా సినిమాకి తన స్క్రీన్ ప్లే రైటర్ అని చెప్పి ప్రెస్ మీట్లో చెప్పాడు ఆయన ఏ పెద్ద హీరో వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ గురించి ప్రెస్ మీట్ లో మాట్లాడు సెపరేట్ బాక్స్ వేశారు ఎవరి ఆదిత్య అని సో ఆయన అంత అభిమానించారు నన్ను అండ్ నేను డైరెక్టర్ అయిన తర్వాత నాగార్జున గారితో నాకు చాలా సో వీళ్ళ ముగ్గురు నాకు బాగా క్లోజ్ టు మై హార్ట్ అని చెప్పొచ్చు హీరోయిన్స్ లో మోస్ట్ కంఫర్టబుల్ హీరోయిన్ ఆఫ్ కోర్స్ ఎని డేస్ వేయవచ్చు బేస్ మై సిస్టర్ స్వీటెస్ట్ సిస్టర్ నేను ఎప్పుడైనా ఫోన్ చేసి నువ్వు ఇలా చేయాలంటే చేస్తుంది లేదా నేను నా తను నన్ను అట్లా డిమాండ్ చేయగలిగిన ఒక ర్యాప్ ఉంది ఇప్పటికి నేను యూఎస్లో ఉన్నాను ఓకే సో త్రీ ఇయర్స్ యూఎస్లో ఉన్నాను మొన్న మొన్న బార్సిలోనాలో ఉన్నప్పుడు కూడా జూమ్ కాల్ లో మాట్లాడాము ఒక ఇంటర్వ్యూ ఇచ్చాము అమెరికాలో ఒక ఎన్ఆర్ఐ ఛానల్ మనోజ్ అని తనకి సో స్టిల్ హ్యావ్ ద సేమ్ రిలేషన్షిప్ అండ్ రీమా సేన్ చాలా ఫ్రెండ్లీ ఉంటుంది ఇప్పటికీ చక్కగా తన ఫ్యామిలీ విషయాలు తను మాట్లాడుతుంది మా ఫ్యామిలీ విషయాలు నేను మాట్లాడతాను వెరీ హెల్దీ రిలేషన్షిప్ సార్ ఫస్ట్ టైం ఉదయ్ కిరణ్ ఇలా చనిపోయారని చూసినప్పుడు మీ మీ ఫస్ట్ వచ్చింది నేను ఫస్ట్ నాకు ఏడుపు వచ్చింది మేము ప్రసాద్ ల్యాబ్లో ఉన్నాము అప్పుడు ఒక ఆడియో ఫంక్షన్ ఆ ఫంక్షన్లో ఉదయకిరణ్ నేను ఆర్పి ముగ్గురు గెస్ట్లు నేను ఉదయకిరణ్ నేను పిక్ చేసుకుంటాను అన్నాను లేదా నా కారు మీ ఇంటి దగ్గర పెట్టేసి నీ కారులో ఇద్దరం వెళ్దాం అన్నాను వద్దన్న గారు మీరు వెళ్ళిపోండి నేను నైన్ నైన్ థర్టీకి షార్ప్గా నేను అక్కడ ఉంటాను అన్నాడు లేదు అంటే మామూలుగా అలా మళ్ళీ నువ్వు లేట్ చేస్తావయ్యా నువ్వు తొందరగా వచ్చేయి మనం తొందరగా గబగబా నాలుగు మాటలు మాట్లాడేసి వచ్చేదాం ముద్దుగా అన్న సినిమా ఆడియో ఫంక్షన్ ఆ రోజు ప్రసాద్ ల్యాబ్ లో నేను ఆర్పి పట్నాయక్ స్టేజ్ మీద ఉదయ కిరణ్ గురించి మాట్లాడుతున్న టైంలోనే అతను ఇంట్లో ఈ అటెంప్ట్ చేశాడు మేము ప్రసాద్ ల్యాబ్ నుంచి బయటకు వచ్చేరికి హాస్పిటల్లో ఉన్నాడు ఆ షాక్ లో ఉన్నాము వెంటనే పరిగెత్తాం నెక్స్ట్ డే నేను నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాను యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వెళ్ళాను వెళ్ళి ఇంకా అప్పటికే అయిపోయింది అపోలో మార్చరీ దగ్గర నుంచి ఇంకా వి ఫాలోడ్ అంటే తన లాస్ట్ క్రిమేషన్ బట్ ఇట్ ఈస్ వెరీ ప్యాథటిక్ అంటే చాలా బాధ చేసే విషయం నాకు అతనితో చాలా మెమరీస్ ఉన్నాయి లైక్ మేము స్విట్జర్లాండ్ వెళ్ళాము శ్రీరామ్ సినిమాకి వైజాగ్ చాలా సార్లు వెళ్ళాము కి మన సొంత నువ్వుకి అరకు వెళ్ళాము సో వి ట్రావెల్డ్ అంటే సినిమా అనగానే హైదరాబాద్లో ఏదో స్టూడియోలో చేసిన సినిమాలు కాదు మొత్తం అంతా అవుట్డోర్లో చేసాము అందుకని మాకు షూటింగ్ అయిపోయిన తర్వాత మేము నేను మా కెమెరామెన్ ఉదయ్ కిరణ్ అసిస్టెంట్ డైరెక్టర్లు అందరము పరచూర్ వెంకటేశ్వరరావు గారు మేమందరం చాలా క్లోజ్ ఉండేవాళ్ళం అందుకని మేము యూస్ టు ఎంజాయ్ లాట్ మళ్ళీ నేను నెక్స్ట్ డే వర్క్ గురించి మాట్లాడుకునేవాళ్ళము అట్ ద సేమ్ టైమ్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అందుకని మాకు అవుట్డోర్ షూటింగ్ ఎక్కువ అవడం వల్ల మాకు ర్యాప్ హావ్ లాట్ ఆఫ్ మెమరీస్ అనమాట సార్ ఆర్తి అగర్వాల్ తో కూడా మీరు వర్క్ చేశారు సో ఆవిడ కూడా ఇప్పుడు లేరు సో దానిలా చనిపోయింది అన్నప్పుడు మీకు చాలా బాధేసిందండి అమ్మాయి అంటే నాకు వాళ్ళ ఇంట్లో అందరూ బాగా క్లోజ్ సినిమాలోకి వచ్చిన కొత్తలోంచి వాళ్ళు చాలా ఏళ్ళు సురేష్ గేశోస్ లోనే ఉండేవాళ్ళు వాళ్ళు నువ్వు నాగ్రాచ సినిమాకి వచ్చినప్పటి నుంచి వెరీ స్వీట్ గర్ల్ ఇంత ఎంత అంటే అసలు సెట్ లో అసలు ఇంత కూడా ఆ అమ్మాయి ప్రెసెంట్స్ మనం ఫీల్ కాం అంటే ఒక స్టార్ హీరోయిన్ అప్పటికే నేను చేసే టైంకి బట్ ఎంత డౌన్ టు ఎర్త్ అంటే జనరల్ గా ప్రొడక్షన్ నుంచో ఎక్కడి నుంచో కంప్లైంట్లు వస్తాయి ఏంటి సార్ హీరోయిన్ గారు ఇట్లా అన్నారు ఇది అడుగుతున్నారు అది అడుగుతున్నారు ఎప్పుడు వినది ఆర్తి అగర్వాల్ గురించి ఓకే సార్ అప్పటికి స్టార్ హీరోయిన్ కదా సార్ ఆర్తి అగర్వాల్ ఆమెతో సెకండ్ హీరోయిన్ గా చేయించారు నేను అంటే ఎలా ఒప్పించారు సార్ మీరు ఒప్పించడం ఏం లేదు ఖచ్చితంగా అంటే ఒక ట్రెడిషనల్ క్యారెక్టర్ ఒక మోడర్న్ క్యారెక్టర్ మధ్య ట్రయాంగిల్ స్టోరీ సో ట్రెడిషనల్ అమ్మాయితో ఒకటే పాట ఉంది మోడర్న్ అమ్మాయి అయితే మొత్తం లవ్ స్టోరీ కానీ లాస్ట్లో ట్విస్ట్ ఉంటుంది నువ్వు దీనికి అయితే బాగుంటావు బికాస్ నువ్వు అమెరికా నుంచి వచ్చావు నీ బాడీ లాంగ్వేజ్ గా ఉంటావు కాబట్టి నువ్వు దీనికి బాగుంటావు అని అప్పటికే నాకు వాళ్ళ ఫాదర్ వీళ్ళందరూ బాగా తెలుసు కాబట్టి అండ్ నాగార్జున గారు హీరో అన్నప్పుడు జనరల్గా నో అంటానికి రేసం లేదు ఓకే అందుకని ఆ టైంలో అప్పటికే నాగార్జున గారు సంతోషం మన్మధుడు తర్వాతది నేనున్నాను సో ఆయన మంచి టాప్ ఫామ్ లో ఉన్నారు అలాగే ఆర్తి అగర్వాల్ ఇంకా చేసింది చూస్తే సార్ మొత్తం లవ్ స్టోరీ ఉంటాయి అండ్ ఇద్దరిద్దరు హీరోయిన్స్ ఉంటారు అంటే ఇప్పుడు కొందరు డైరెక్టర్స్ అంటే ఒకటే జోనర్ కి వెళ్తారు లేదంటే కొందరు మార్చుతూ ఉంటారు మధ్య మధ్యలో మీ స్టైల్ ఓన్లీ లవ్ స్టోరీ ఉంటుంది ఏంటి సార్ మనసు బ్రేక్ చేద్దామనే శ్రీరామ్ చేశాను శ్రీరామ్ ఒక మాస్ హిట్ లైక్ ఆది లాంటి హిట్ అయిపోయి ఉంటే మేబీ బ్రేక్ అయి ఉండేది అది ఒక స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ అయిపోయింది అందుకని అంత మేము అనుకున్నంత బ్రేక్ రాలేదు సో మళ్ళీ న్యాచురల్లీ నేను నన్ను అన్నది అసలు బేసిక్గా కథే అమ్మాయి కదా అది నాగార్జున గారు ఓకే చేసి నాకు పంపించిన కథ భూపతి రాజ రైటర్ సో మేము నేను పర్చూర్ బ్రదర్స్ కూర్చుని మేము పర్చూర్ బ్రదర్స్ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్ సో మేము కూర్చుని దాన్ని వర్క్ చేసాం అందులో కథ ప్రకారమే ఇద్దరు హీరోయిన్లు కావాలి ఎందుకంటే నాగార్జున ఆల్రెడీ అమ్మాయి ఇంకొక లవర్ని తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు సో ఆమెతో లవ్ స్టోరీ రన్ చేయలేము సో ఆమె ఫ్రెండ్గా ఇంకో అమ్మాయిని ఎంటర్ చేసి ఈమెతో లవ్ స్టోరీ రన్ చేసాం అందుకని క్లైమాక్స్ దాకా మాకు అదర్వైజ్ కథ లేదు అండ్ ఆ తర్వాత బాస్కి ఆల్రెడీ వైఫ్ చనిపోయిన అతన్ని ఒక సెక్రటరీ లవ్ చేయటం సో గా వైఫ్ శ్రేయ మనసు మాట విందు మళ్ళీ సింగిల్ హీరోయిన్ అది ఆడలేదు దాంతో మళ్ళీ ఇద్దరు ఉంటేనే బెటర్ ఫీలింగ్ బాగా కలిసి వస్తున్నట్టున్నారు అలా కుదిరే అంటే కొంచెం పెద్ద ప్రొడ్యూసర్లు ఏమనే వాళ్ళు అంటే హీరో పెద్ద హీరో ఉన్నప్పుడు ఒకే హీరోయిన్ తోటి ఆరు పాటలు చూడలేము అనేవాళ్ళు ఇంకొక టు బ్రేక్ దట్ ఎంత కొత్తగా తీసినా సేమ్ లాగా అయిపోతుంది సో ఇంకొక రెండు పాటలకన్నా వేరే వాళ్ళు కావాలంటే నాకేమో ఈ ఐటమ్ సాంగ్స్ అన్నది అన్లెస్ చాలా డిమాండ్ ఉంటే ఇప్పుడు నాకు కథే పబ్లో జరుగుతుందంటే ఒక పాట పెట్టచ్చు వాంటెడ్గా హిట్ సినిమా కోసం పెట్టడం అనేది నాకు రాదు స్క్రీన్ ప్లేలో అందుకని ఆ పాటల కోసం ఫస్ట్ నుంచి ఇంకో క్యారెక్టర్ సార్ ఒక డైరెక్టర్గా ఆదిత్య గారికి ఈ మధ్య కాలంలో ఉన్న డైరెక్టర్స్ ఎవరంటే ఇష్టం నాకు రాజమౌళి సుకుమార్ ఎనీడే వాళ్ళిద్దరూ మాకు మంచి బెంచ్ మార్క్ సెట్ చేశారు అంటే ఒక డైరెక్టర్గా నేను నేను తీయాలి అని అంటే ఈ ఆ స్కేల్కి వెళ్ళాలి అనుకోవటానికి నాకున్న బిగ్గెస్ట్ స్కేల్ రాజమౌళి నెక్స్ట్ బిగ్గర్ స్కేల్ సుకుమార్ మిగిలిన ఏ డైరెక్టర్ పెద్ద భయం లేదు అంటే ఒక హిట్ తోటి క్రాస్ చేయగలను నమ్ముకుంటా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో నెక్స్ట్ మీరు రాబోతున్న మీ ప్రాజెక్ట్స్ ఎట్లా అంటే మాకు ఒక మనసంతా నువ్వే నేనున్నాను అలాంటి ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాలి సో ఆల్ ద బెస్ట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి